లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై పరోక్షంగా సెటైర్ వేశారు. కుద్బలపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ ఇళ్ల పట్టా అందుకుంటున్న సందర్భంగా ఏం చేస్తావని కేటీఆర్ ప్రశ్నించగా ఛాయ్ అమ్ముకుంటానని ఆమె బదిలిచ్చారు. దీంతో ఛాయ్ అమ్ముకునే వాళ్ళు దేశాన్ని మోసం చేయొద్దని కేటీఆర్ అన్నారు. అనంతరం నీ గురించి అనలేదు, కంగారు పడద్దు అని సదరు మహిళకు సూచించారు. ఛాయ్ అమ్మి దేశాన్ని మోసం చేసే వాళ్ళ గురించి అన్నానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీపై కేటీఆర్ వేసిన సెటైర్కు సభ్యులంతా చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం విశేషం. చాయ్ అమ్ముకోవాలని దేశాన్ని మోసం చేయొద్దు. థాంక్యూ. నేను ఎవరు మోసం చేయాయా? మోసం చేస్తే మీ దాకా రాదేను ఇక్కడ. నువ్వు కాదు, చాయ్ అమ్మి దేశాన్ని మోసం చేసిన వాళ్ళు వేరే ఉన్నారు, గట్ల వాళ్ళ గురించి చెప్తున్నా. థాంక్యూ. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు, వచ్చేటప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా చెప్తా ఉండే నాకు. రాజుగారు జగద్గిరి గుట్ట డివిజన్ లో, ఆయన మీరు పేరు చెప్పలేదు, నేను పేరు చెప్తున్నా. జగద్గిరి గిట్ట డివిజన్ లో 126వ డివిజన్, ఆ డివిజన్ యొక్క కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు. ఆ అమ్మాయి పేరు కౌసల్య. ఆమెకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. అదే డివిజన్లో, 126వ డివిజన్లోనే భారతీయ జనతా పార్టీ నాయకురాలు సునీత అనే అమ్మాయి, ఆమెకు కూడా ఇది మొదటి విడతలోనే ఇల్లు వచ్చింది. ఈరోజు కూడా దాదాపు 13,000 పైచిలకు ఇళ్ళు ఏవైతే మనం కేటాయించుకుంటా ఉన్నామో, దాదాపు 8 వివిధ స్థలాల్లో 13,300 ఇళ్ళు. ఇందులో కూడా తప్పకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా, కేవలం పేదవారుగా ఉండడం, అప్లై చేసుకుని ఉండడం, ఇల్లు లేకపోవడం మాత్రమే గిట్టురాయిగా పెట్టుకొని ఈరోజు ఒకే ఒక్కరోజు 8 చోట్ల 13,300 ఇళ్ళు ఇదే పద్ధతిలో కేటాయించుకుంటున్నామని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా.